నాన్నా నేను ఆపరేషన్ చేసుకొని మంచిగా వస్తా నువ్వు జాగృతగా ఉండు అంటవి తిని ప్రశాంతంగా ఉండండి నాకేం కాదు సాయంత్రం వచ్చి మంచిగా చూసుకుంటా అంటవి హాస్పిటల్ వెళ్తుంటే మేమంతా భయపడ్డా మా అందరికి ధైర్యం చెప్పి మరి వెళ్తివి ఇంకా 10 ఏళ్ళు బతుకుతాను ఏం ఫికర్ కాకండి అని చెప్తివి ఆ మాటలు మరిచిపోయావా నువ్వు లేకుండా నేను ఎలా బతికేది నన్ను అలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్తావని కలలో కూడా అనుకోలేదు కదయ్యా సాయంత్రం మాట్లాడినప్పుడు బాగానే ఉన్నా అంటివి ఆపరేషన్ చేసుకొని రేపొస్తా అంటివి ఇప్పుడు నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోతున్నావే నలుగురికి మంచి చేసేటోడివి ఎంత అవస్థలున్నా వెళ్ళి ప్రోగ్రాములు ఇచ్చేటోడివి ఆరోగ్యం జాగృత అంటే నాకేం కాదు అంటివి డాక్టర్లు ఎప్పటి నుంచో ఆపరేషన్ చేయించుకో చేయించుకో అన్నారు ఇప్పుడేమో ఆపరేషన్ అని నిన్ను నాకు దూరంగా తీసుకెళ్లిపోతున్నారు నాకేం కాదు ధైర్యంగా ఉండు అంటివి నువ్వు పోయాక నేను ఎలా బతకాలయ్యా